అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. గత వారం రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఉత్సవాలను ఘనంగా జరుపుతున్నటువంటి సందర్భంలో గిరిజనులకు సంబంధించినటువంటి నాయకుల కోరిక మేరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు సెలవు దినంగా ఈరోజు వారి పుట్టినరోజు సందర్భంగా ఆప్షనల్ హాలిడే కూడా ప్రకటించి గతంలో చాలా సంవత్సరాలుగా కోరుతున్నటువంటి కోరికను కూడా ఈ ప్రభుత్వం మన్నించి, అంటే ఈ సేవలాల్ మహారాజు గారిని ఈ ప్రభుత్వం గుర్తించి మనకు సంబంధించినటువంటి వారికి ఒక గౌరవాన్ని కల్పించేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసిందన్నమాట. ఈ సందర్భంగా మీరందరూ కూడా చెప్తున్నారు, మీరు కూడా చెప్పేటువంటి కార్యక్రమం ఆ రోజు అసెంబ్లీ ఉండడం వల్ల మీ అసెంబ్లీ దగ్గరనే వారికి నివాళులర్పించడం మా నాయకుడు గారి నియంత్రం కానీ అనేక ప్రాంతాల నుంచి నాకు సేవలాల్ మహారాజు గారి జయంతి ఉత్సవాల్లో పాల్గొనాలని ఆహ్వానం రావడం, ఈరోజు కాంగ్రెస్ పార్టీ జిల్లాకు సంబంధించి ఎస్సీసీఎల్ అనుబంధ అధ్యక్షుడు ఉన్నటువంటి హరిలాల్ గారి నాయకత్వంలో మనం వారిని గౌరవించుకుందాం, మన పార్టీ ఆఫీసులో మనం ఒక కార్యక్రమాన్ని నిర్మించుకోవాలని చెప్పని వారు కోరగానే నేను మీ మధ్యలోకి రావడం, ఈ క్రమంలో వేరే పట్టణ శాఖ అధ్యక్షులు కానీ లేదంటే మాజీ గంధల మాజీ రైతు నాయకుడిగా గడ్డం నరసన్న కానీ అదేవిధంగా ఎస్సీసీఎల్ అధ్యక్షుడు చాలామంది మహిళా సేల్ సమాజ నాయకులు ఎస్సీ ఎస్టీ బీసీఎల్ బ్లాక్ అధ్యక్షులు ఉండరు, పీసీసీ సభ్యులు ఉండరు, చాలామంది నాయకులు. దాంతోపాటు జిల్లా వ్యాప్తంగా గిరిజన నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ మీ అందరూ కూడా ఉదయపూర్వక నమస్కారం సందర్భంగా తెలియజేస్తూ నేను మా ప్రాంతంలో సేవలాల్ మహారాజ్ దేవాలయంలోకి వెళ్ళి జగదమ్మ మాతను సేవలాల్ మహారాజ్ అనేక సందర్భాల్లో దర్శించుకోవడం జరిగింది. నేను 90లో రాజకీయ పరంగా జీవితాన్ని ప్రారంభించినప్పటి నుంచి కూడా గిరిజనులతోటి నాకు ఒక మమకారము, ఒక సైక్యత, ఒక అవినాభావ సంబంధము, ఒక బీసీ బిడ్డగా అండగా ఉండాలి మావాడికి అని చెప్పని నాకు 90 నుంచి కూడా మీరంతా కూడా మద్దతుగా నిలబడి ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా గిరిజన బిడ్డలు ఆయా తండాలు 100కి 100 రూపాయలు నా కోసం కష్టపడ్డరు, నిలబడ్డరు, నన్ను గెలిపించారు. నేను ప్రతి తండాలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ సమస్యలు తెలుసు, మీరు పడుతున్నటువంటి మీరు పోరాడుతున్నటువంటి ప్రతి కార్యక్రమం కూడా నాకు తెలుసుకున్నవాడిగా మీ సమస్యల పరిష్కారం ధ్యేయంగా పనిచేయాలని చెప్పిన ఆలోచనలో ఒకరోజు కమ్మరిపేట తండాలో కూడా నిద్ర చేయడం జరిగింది. సమస్యల పరిష్కారం కోసం గిరిజన తండాలు ఉన్నటువంటి సమస్యల్లో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని చెప్పని ప్రతిపక్షం ఉన్నప్పుడు ఈరోజు మీరంతా కూడా అధికారం కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. మొదటి నుంచి కూడా ఈ దేశంలో గిరిజనులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు, అందులో ఏమాత్రం అనుమానం లేదు. అడవిని నమ్ముకొని ఉన్నటువంటి గిరిజన బిడ్డలకు బోర్డు బొమ్మలు ఇవ్వడమే కానీ, ఇంద్రమిల్లు ఇవ్వడమే కానీ, ఇంకా అనేక కార్యక్రమాలలో కాంగ్రెస్ పార్టీ గిరిజనులకు అండగా ఉంది. ఇప్పుడు కూడా తప్పనిసరిగా గిరిజనులకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, అందులో ఏమాత్రం మీరు అనుమానపడాల్సిన అవసరం లేదన్నమాట. సంత్ సేవలాల్ మహారాజు గారు వారు కూడా 200 సంవత్సరాల క్రితమే ఓ సామాజికవేత్తగా, ఓ ఆధ్యాత్మికవేత్తగా సాంఘిక దురాచారాలు రూపుమాపడంలోనూ మన జాతి సమాజంలో ఎలా ఉండాలి, సమాజంలో కూడా మనం గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉండడానికి కోసం మనం ఈ విధి విధానాలను ఇవ్వడమే కాకుండా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి అందరికీ కూడా చక్కటి సంస్కృతిని చక్కటి భాషను నేర్పించేటువంటి కార్యక్రమం చేసి మీ మన గౌరవాన్ని ఇనుమడింపు చేసే విధంగా వారి కార్యక్రమాలు తీసుకోవడం, దానితోనే వారు మీకు ఆరాధ్యుడు, ఆయనను గుడిగట్టి పూజిస్తుంది. అలాంటి సంతులాల్ సేవలాల్ మహారాజు గారి ఆలోచన విధానం తీసుకొని తప్పనిసరిగా మీరంతా ముందుకు నడవండి, మీతో పాటు కూడా మేము కూడా నడుస్తామని మాట సందర్భంగా ఎక్కడ కూడా ఏ గిరిజనుడు కూడా ఆత్మాభిమానం పోయే విధంగా ఎవరు పనిచేసినా మీరు చూస్తూ ఊరుకోమని మాట సందర్భం కూడా మేము అందరూ కూడా తెలియజేస్తూ గిరిజనుల హక్కులను, గిరిజనుల గౌరవాన్ని కాపాడే బాధ్యతను ఈ ప్రాంతంలో మీరు మాకు అవకాశం ఇచ్చారు ప్రభుత్వం ఉండడానికి, ప్రభుత్వం ఏర్పడడానికి. కాబట్టి ప్రభుత్వం పక్షాన మీ హక్కులను కాపాడడం కోసం
మేము ప్రతినిత్యం పనిచేస్తుంటాం. మీకు ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఎక్కడ ఏ ఇబ్బంది కూడా తప్పనిసరిగా మన దృష్టికి తీసుకురండి. ఈ జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అనుబంధ శాఖ అధ్యక్షుడుగా రిలాల్ గారు అన్ని మండలాలు కూడా శాఖల్ని లేదు, నాకు వ్యక్తిగతంగా కూడా అనుబంధం ఉన్నటువంటి నాయకత్వం కూడా ఉంది కాబట్టి ఒకరి పేరు గణేష్ తీయాలి, మీ పేరు గజరాజు ఒకరి పేరు తీసి మరొకరి పేరు తీస్తే బాధపడతారు కాబట్టి చాలా మంది మిత్ర బంధువులు కాబట్టి అందరూ కూడా తప్పనిసరిగా నాకు దృష్టికి మీ సమస్యలు తీసుకుని వచ్చినట్టయితే ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఇప్పుడే మీరు మరి మీ ముఖ్య నాయకులు 10 మంది ఉండండి, మీ కలెక్టర్ గారితో ఇప్పుడే మాట్లాడతా. ఒకవేళ మీకు గతంలో ఏదైతే గిరిజనుల సంక్షేమం కోసం గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ సంత సేవలాల్ మహారాజ్ జగదాంబ మాత ఆలయాన్ని నిర్మించుకోవడానికి కోసం మిత్రుడు మాట్లాడుతూ భోగు బండార్ ఏదైతే ఒక యజ్ఞంలాగా మనం నైవేద్యాన్ని సమర్పించే కార్యక్రమం ఎక్కడికి వెళ్ళినా భోగు బండార్ దగ్గర ఆగుతా, మీరు ఇచ్చిన ప్రసాదం తీసుకుంటా, ప్రతి తండాలో భోగు బండార్ మీ ఆధారైన అలాంటి భోగు బండార్ని చేసుకోలేకపోతున్న ఒక బాధ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి పూజారులు కూడా ఉన్నారు, ఒకరిద్దరు పూజారులు కూడా వచ్చారు, మీ పూజారులు కూడా ఆ భోగు బండార్ వేసినప్పుడు కలవడం జరిగింది కాబట్టి ఒకవేళ గతంలో మనకు స్థలాన్ని ఇచ్చి ఆ స్థలాన్ని అభివృద్ధి చేయడానికి డబ్బులు ఇచ్చి కూడా పట్టించుకుంటారు అంటారు కాబట్టి ఇప్పుడే ఈ సమావేశం అయిపోయిన తర్వాత మీకు సమయాన్ని వచ్చిస్తా. నేను దీని తర్వాత అజ్మీర్ తండలో కూడా ఈరోజు సంత సేవలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు కూడా ఒక 4 గంటలకు వస్తాయని చెప్పి మాట్లాడడం జరిగింది. సమయం ఉంది కాబట్టి ఒక 10 మంది ముఖ్య నాయకులు ఉంటే ఇప్పుడే కలెక్టర్ గారితో మాట్లాడడం కార్యాలయంలో విజేష్ గారు కూడా భీమనాయక్ గారు ఉన్నారు వారు కూడా మాట్లాడి ఒకవేళ అలాంటిది మీకు కేటాయించుంటే వాటిని తీసుకుని ప్రయత్నం చేద్దాం, లేదంటే కేటాయించేటువంటి ఏర్పాట్లు చేస్తే భూమి ఎక్కడైతే ఉందో దాన్ని ఇప్పుడే వాళ్ళు ఇస్తేనే పర్వాలేదు, ఇవ్వకుంటే కూడా తప్పనిసరిగా సిరిసిల పట్టణంకు ఎక్కడ ఏముందో గౌతమ్ని కేటాయించే విధంగా ఆ నిధులు మంజూరైనటువంటి వాటి కూడా తప్పనిసరిగా నిధులు ఏ విధంగా టెండర్ వేయడమా ఏ విధంగా ఉపయోగంలోకి వస్తే కూడా తీసుకునే కార్యక్రమం తీసుకుందని మాట సందర్భంగా చెప్తూ గురుకుల పాఠశాలకు సంబంధించి ఏదో కావాలంటారు కాబట్టి తప్పనిసరిగా నేను సంబంధిత అధికారులతో మాట్లాడి ఒక దరఖాస్తు ఇప్పుడు ఇవ్వండి గురుకులకు సంబంధించినటువంటిది ఇంకా ఏర్పాటు చేసే పర్లేదు సరే దానికి సంబంధించి నేను తప్పనిసరిగా కాలేజీని కూడా గురుకుల పాఠశాల ఇంటర్మీడియట్ ఉన్నటువంటి కూడా తీసుకురావడం కోసం నేను ప్రయత్నం చేస్తాను, దానికోసం కూడా ఇబ్బంది లేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రతి మండలంలో కూడా ఇంటర్నేషనల్ స్థాయి స్కూల్ ఏర్పాటు చేయాలని చెప్పాలనుకుంటున్నాం, విద్యకు ప్రాముఖ్యత ఇవ్వాలనుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.